ప్రజల వద్దకు తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరదే విధంగా వాలంటరీ వ్యవస్థ ద్వారా కానీ స్వచ్ఛాలయ వ్యవస్థ ద్వారా కానీ ప్రజలకు సేవలు అందించే విధంగా కూడా మరి మన పరిపాలన ముందుకు వెళ్తా ఉంది మనందరం కూడా చూస్తూ ఉన్నాం మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకి పాదయాత్ర ద్వారా ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా సంవత్సరంన్నర కాలంలోనే 90% పూర్తి ఆ రోజున నవర ప్రజలందరూ కూడా మరి ఇంటింటికి మేలు జరిగిందిగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకున్నారు చాలా సంతోషం ఎందుకంటే ప్రతి ఇంటింటికి కూడా సుమారుగా 50-60 లక్ష రూపాయలు పైన వచ్చేటువంటి కుటుంబాలు కూడా అన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసున్న మనిషి ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఆయన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజలకు ఏం చేయాలి ప్రజలకు మన ప్రభుత్వం వస్తే ఏం చేయాలి కూడా ఆయన సంవత్సరం కాలంలోనే ముందుగానే ఒక ప్రణాళిక